హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఇంట్లో ఉండే ఫ్రూట్స్తో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని అంతే. జామ్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి? ఈవెన్ మా పిల్లలకు కూడా చాలా ఇష్టమే. అంతేకాకుండా మనం ఎప్పుడైనా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒకవేళ ఈవినింగ్ టైంలో స్నాక్స్ తొందరగా పెట్టాలనుకున్నప్పుడు కానీ, వెంటనే మనం ఏం చేస్తామంటే ఒక బ్రెడ్ ఉంటే వెంటనే బ్రెడ్ జామ్ పెట్టించేస్తాం కదా. నేనైతే అలానే చేస్తాను. మీరైతే మీలో కూడా ఎవరైనా అలా చేస్తే కామెంట్ చేయండి. జామ్ చేయడం చాలా ఈజీ, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్తో మనం జామ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్ ఉండాలని ఏం లేదు. మన దగ్గర ఎన్ని రకాలైతే అవైలబుల్గా ఉన్నావో అవి ఓన్లీ వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ ఫ్రూట్స్ ఉన్నాయండి. అన్నీ ఇలాగ శుభ్రంగా పీల్ అది తీసేసి కడిగేసి నేను ఇలా ముక్కల కింద కట్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇందులో మనం ఎలాంటి ఫుడ్ కలరు వాడం, అందుకనే నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను. అది కూడా నేను ఫుల్ అయ్యలేదండి, హాఫే వేసాను. దాన్ని కూడా ఇలా తొక్కది తీసి క్లీన్ కడిగేసుకుని ఒకసారి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తానండి. అయితే ఎక్కువగా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేస్తానండి. బయట జామ్ కొనడం చాలా తక్కువ, ఎప్పుడైనా కొంటానంతే. మీరు కూడా నచ్చితే ఇలాగే ట్రై చేయండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నింటినీ మనం ఒక గిన్నెలోకి తీసుకుని వాటిని స్టీమ్ చేయాలండి. గిన్నె అంటే నేను లోటా తీసానని అనుకోకండి. నా దగ్గర స్టీమ్ చేయడానికి అందులో పెట్టేంత గిన్నె లేదు, పెద్దదైపోతుంది, అందుకనే నేను ఇందులో వేసాను. ఇలా గిన్నెలో మనం వాటర్ పోసుకుని ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 8 మినిట్స్ అయినా టైం పడుతుందండి వాటి స్టీమ్ అవడానికి. తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే ఆ ముక్క కొంచెం మెత్తబడినట్టు ఉంటుంది. ఇంకా అప్పుడు ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకుని దాన్ని బాగా ఓన్లీ దాని రసం ఒకటి కిందకి వచ్చేలా బాగా అయితే వడగట్టుకోవాలి. మనం ప్రొమోగ్రానేట్ వేసాం కదా, దాని సీడ్స్ అవి ఉంటాయి కదా, మళ్ళీ మనకి జామ్లో పలుకుల కింద వచ్చేస్తాయి, అందుకని బాగా స్ట్రైన్ చేసుకోవాలి. మనం పంచదార వేయడానికి కొలత తెలియాలి కదండి, అందుకే అది ఎంత ఉందా అని కొలిచాను. ఒక గ్లాస్కి కొంచెం ఎక్కువ వచ్చింది. మనం ఒక గ్లాస్ జ్యూస్కి 1/4 గ్లాస్ పంచదార అయితే పడుతుంది. నాకు గ్లాస్కి కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఒక గ్లాస్ ఫుల్ పంచదార వేసేసాను. కొంచెం అది మరిగిన తర్వాత షుగర్ అనేది అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. దాన్ని అయితే బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే సైడ్ అంతా అంటుకుపోతుంది. చూడండి, పంచదార అంతా ఇలా పాకం కింద వస్తుంది. ఇక్కడ మాత్రం మనం కొంచెం ఓపికగా కలుపుతూ ఉండాలి. కలపడం ఆపేస్తే సైడ్ అంతా అంటుకుపోతుంది. లాస్ట్లో ఇంక ఇలా వస్తుంది. మనం ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువ మనం ఇంకా మరిగిస్తే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఆపేస్తే సరిపోతుంది, అలా ఉండాలి. అంతేనండి, జామ్ అయితే రెడీ. జామ్ చేయడం చాలా ఈజీ. మీలో ఎవరికైనా నా వీడియో యూజ్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.